తుఫాను ప్రభావంతో సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు నాలుగు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి సురక్షితంగా బయటపడ్డారు కాకినాడ సముద్ర తీరంలో తుఫానులో చిక్కుకున్న మత్స్యకారులు ఈ రోజు కొమరిగిరిపట్నం తీరం వద్ద బయటపడ్డారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు మీరు ఏ రోజు సముద్రంలో ఏటకెళ్ళారు అంటే సముద్రంలో తుఫాన్లో ఎలా చిక్కుకున్నారు ఎలా బయటపడ్డారు మా లక్ష్యవారం వెళ్ళామండి లక్ష్యవారం లక్ష్యవారం వెళ్ళామండి మేము లచ్చిమరీ వెళ్ళి కాళ్ళకి వల పెట్టామండి ఆ మర్రవిని మాకు తుఫాను సింధులు చూపెత్తుందండి సరే మనం తుపాన్ రా ఎక్కువైపోయినట్టుంది అని దరికి వచ్చేసేవండి దరికి రావడానికి మాకు వాళ్ళ రైవ్ తినంగా వచ్చేవండి తినంగా అక్కడికి యాంకర్ వెళ్దామని కాకినాడ వెళ్దామని వెళ్ళకపోతున్నామండి యాంకర్ వేసేవండి యాంకర్ వేసేస్తే మా వాంటరికి ఫోన్ చేసేవండి తుఫాన్ చాలా ఎక్కువగా ఉంది మీరు వాళ్ళ రైవ్ అక్కడ ఏ మొగ ఆ మొగలు పెట్టండి వచ్చేయండి అన్నాడండి మా రానక అవకాశం ఉంటుంది లంగారు లాగితే చచ్చిపోయే వాటం కాబట్టి అనుభవించి ఇవాళ్ళ రైటు పొద్దున్న ఉదయం ఈ ఆరుంటికల్లా లంగారు తోడు మొక్కు మాకు లాక్కిపోయిందండి లాక్కిపోయి బోటు తిరబడిపోతుందండి తిరబడిపోతుంటే వెంటనే మన ఇంచు టార్చ్ చేసి ఇలాగ వాళ్ళే తిన్నం కట్టుకున్నామండి అది ఏ ఊరు మాకు తెలియదు అండి తిన్నగా వాళ్ళే తిన్న వచ్చి చక్కని చెరలో రాకొని బోటు లిపోతుందండి బులిపోమని నలుగురు ఒక పక్క గుండి ఒక పక్క నలుగురు మరుచులు ముగ్గురు ఒక పక్క గుప్పిచ్చేరండి ముగ్గురు మరుచులు ఒక అరవై దూరంలో చేరండి మా బోటు ఆ పక్క నలుగురు మర్చిపోరవండి అది ఇదండి అంటే నాలుగు రోజులు కూడా ఈ తుఫాను వల్ల సముందులోనే ఉండి అంటే ప్రాణాలతో బయటపడ్డా ఈ నాలుగు రోజులు కూడా అది ప్రాణాలతో ఉండి బా బార ఊపిలు లేసిపోయి కెరటలు వేసిపోయి అలాగే లంగరమే ఉండి ఆళ్ళకొలం కింద ఉందండి లాస్ట్కి వచ్చేసి తెల్లారిపోయిందండి తెల్లారిటప్పటికి తాడు తుక్కుంది అయిపోయిందండి టూకుంది అయిపోవడం అంత ఒక బోటు అట్టబడిపోయి బోటు ములి పరిస్థితి వచ్చింది పరిస్థితి వస్తే ఇంకా ఈ బాబు దేవుడు మా మొత్తం ఎలాగైతే గబగబాలో వెళ్ళి సెల్ఫ్ కొట్టండి సెల్ఫ్ కొడితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి సొక్కన లెవెల్ పట్టుకున్నాడండి తెరమే తెర తెరమే 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 వచ్చేసి ఇలాగా తిరిగేసేసిందండి తిరిగే తిరిగేసేస్తుందండి తిరిగేస్తూ ఉంటే డ్రైవరు సరిగ్గా నిలబెట్టి మనిషిని చచ్చిపోయేలా ఉన్నాం బతికి వాటం కనపడుతుంది ఎవరికి ప్రాణాల మీద ఆశ లేదు వాల్చు వాల్చు అనేటప్పటికి ఇంక ఎట్టి స్కోప్ లేదు ఎట్టి ఎడతామన్నా అటు వెళ్తే కొత్త బలం కోపండి ఇటు వెళ్తే వాళ్ళ కోపు ఎటు వెళ్ళినా మొత్తం ముంచిపోతాము చచ్చిపోయేలాగా అంతాము ఇంక ఇంక డ్రైవర్ ఇంక మీ అందరినీ చంపేసి నేను నేను ఇది మనం మాత్రం ఎట్టు బతకలేము ఎక్కడ లంగరీ లంగరేద్దాం లంగరే లేదు వాళ్ళని ఉల్లిదామన్నా వాళ్ళకి తీద్దామంటే కష్టం లేదు ఇంకా బతికేలాగా లేదు డ్రైవరు ఏం చేస్తాం చదవచ్చు అంటే సరేలే ఏదో మీ ప్రాణాలు కాపాడతాను మీ మేము ఏదో విధంగా మేము ఈ ప్రాణాలు కాపాడతానని చెప్పేసి మామూలుగా కెరటాలకు వాళ్ళు పెట్టుకున్నాడు వాళ్ళు పెట్టుకుంటే మీరు చెప్పండి అంటే వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డారంటున్నారు అంటే నాలుగు రోజులుగా కూడా ఈ తుఫాన్లో చిక్కుకున్నారు అంటే తుఫాన్ తెలియక సముద్రంలోకి వెళ్ళిపోయారు వేటకి అంటే వీళ్ళంతా కూడా మీరు ఎక్కడ గుర్తించారు వీళ్ళని ఎలా కాపాడారు మాకు తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియా అయినా సీతారాంపురం విలేజ్లో మా విలేజ్ అనే షిఫ్ట్ చేస్తుండగా సీతారాంపురం విలేజ్లో ఒక ముగ్గురు మత్స్యకారులు వచ్చారండి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే మేము కాదు ఇంకా నలుగురు ఉన్నాము వాళ్ళు కూడా కనిపించట్లేదని చెప్తే మేము మాకు మళ్ళీ తర్వాత ఫోన్ వచ్చింది అయితే వాళ్ళ ముగ్గురిని తీసుకుని మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఒక నలుగురు కనిపించట్లేదు వీళ్ళ సమాచారం తెలియదు మా దగ్గర నెంబర్ కట్ట తీసుకోలేదు అది తీసుకున్న లోపల వీళ్ళు నలగరికి ఉన్నారని తెలిసింది అమౌంట్ వీళ్ళు ఐదు మొత్తం ఏడుగురుని ఇక్కడ తీసుకొచ్చాం తీసుకొచ్చి వీళ్ళకి బట్టలు క్లో ఫుడ్ మొత్తం రెవెన్యూలతో మొత్తం అన్ని రకాలుగా అన్ని రకాలుగా శాఖ డిపార్ట్మెంట్ అందరితోటి సహకరించుకుని చేయండి ఇది ఈ కాకినాడ మత్స్యకారులు సురక్షితంగా బయటపడిన పరిస్థితికి సంబంధించిన పరిస్థితి ఓవర్ టు స్టూడియో తుఫాను ప్రభావంతో బలంగా గాలులు వీస్తున్నాయి చలి గాలుల ప్రభావంతో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ముగ్గురు వృద్ధులు చనిపోయారు చీరాల పట్టణానికి చెందిన నూనె కుమారి వెంకమ్మతో పాటు వేటపాలెం బస్ స్టాండ్లో మరో వృద్ధుడు చనిపోయాడు మృతుల వివరాలు సేకరించిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు కృష్ణా జిల్లా పెనమలూరు పామూరు నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కుండపోత వానకు ఈదురుగాలు తోడవడంతో జనజీవనం స్తంభించింది చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది పొలాల్లో భారీగా వర్షపునీరు నిలిచిపోయింది రోడ్లు పల్లపు ప్రాంతాల్లోనూ భారీగా వర్షపునీరు నిలిచిపోయింది విజయవాడ నగరంలోనూ వర్షాలు రోడ్లపై భారీ ఎత్తున నీరు నిలిచిపోయింది గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం పరిధిలోని పీట్లవానిపాలెం కర్లపాలెంలో తుఫాను ప్రభావంతో వర్షం కురిసింది పంట చేతికొస్తుందనుకున్న సమయంలో వర్షం కారణంగా పూర్తిగా నీట మునిగిందని రైతులు వాపోతున్నారు తడిస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు గిట్టుబాటు ధరకు సేకరించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు అటు పల్నాడు ప్రాంతంలోను వర్షం రైతులకు కన్నీరే మిగిల్చింది చేతికొచ్చిన పంట నీటిపాలైంది గుంటూరు జిల్లా తెనాలిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు అయితే ఉపాధ్యాయులు మాత్రం అందుబాటులోనే ఉండాలని ఆదేశించారు భారీ వర్షం కారణంగా తెనాలి మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు డ్రెయిన్లలో నీటిపారుదల సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు